ఎంపీటీసీ అభ్యర్థిగా మన సుధాటి రవీంద్ర రావు గారు మనల్ని అందరినీ ఆయన గెలుపును ఆకాంక్షిస్తూ మనం అందరం ఆయనకు మద్దతుగా ఈ రోజు మనం ఇక్కడ ముక్తారం సెంటర్ లో రావడం జరిగింది. ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మొత్తం మన ముక్తారం గ్రామ ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. ఈ కేసీఆర్ గారు ఏదైతే ఇవాళ తెలంగాణ మేరు నరధీరుడు కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం తర్వాత ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణను ఇవాళ పునర్నిర్మాణం కోసం పునర్నిర్మాణం చేసి బంగారు తెలంగాణగా సాధించుకునే దిశలో భాగంగా ఈరోజు రీసెంట్ గా మళ్ళీ కూడా మన కేసీఆర్ గారినే మనం ఎన్నుకోవడం జరిగింది. ఉక్త మామూలు మెజారిటీ కాదు, అది 119 సీట్లలో 90 వరకు ఇప్పుడైతే 100 కూడా అయినాయి. అంత సీట్లను మనం సంపాదించుకున్నాము అంటే ఎంత ఇష్టం ఉంటే అంత రకంగా ఏ రాజకీయ నాయకుడు పొందలేని దేశమే గర్వించదగ్గ ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన ప్రియతమ కేసీఆర్ గారు మాత్రమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ మన మంత్రి ముద్దుబిడ్డ ఆశీర్వాదంతో ఇక్కడ మన ముక్తారం గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా మన రవీంద్ర సార్ గా అవకాశం రావడం జరిగింది. ఈ ఇక్కడ మన రవీంద్ర సారు ఇక్కడ మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా పనిచేసిన వ్యక్తి. ఏ రకంగా అంటే తెలంగాణ మొట్టమొదటిగా ఈ ముత్తారం గ్రామంలో ఆవిర్భవించింది, తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది అంటే ఆ తెలంగాణ తల్లి పురుడోసుకున్న ముద్దు బిడ్డ మన ముత్తారం మండల సెంటర్ నుంచి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మన సుధాటి రవీంద్ర రావు సార్. తెలంగాణ ఉద్యమ దశలో ఉన్నప్పుడు తెలంగాణ ఊసే తీసేది ఉంటే అందరూ భయభ్రాంతులకు గురయ్యే సందర్భాలు ఆ రోజుల్లో. అది ఎవరు భయభ్రాంతులకు గురి చేసిరు అనేది మనకు అందరికీ తెలిసే. అలాంటి రోజుల్లో కూడా ఇక్కడ ముందుండి పోరాడిన వ్యక్తి, అలాంటి ముందున్న పోరాడిన వ్యక్తి అప్పుడు ఉద్యమం టైంలోనే పోరాడిండు అని అనుకుంటే ఇవాళ మనకు బంగారు తెలంగాణ సాధించుకునే దిశలో భాగంగా ఈ రోజు మనం పోరాడలేడా మన కోసం అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ మన జనాలం అనేది ఒకటే చూడాలి. ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా మంచి అనేది తొందరగా వెళ్ళదు, మంచి అనేది గొంతు నుంచి వెళ్లే లోపే చెడు అనేది ఊరంతా తిరుగుతుందట. ఎందుకంటే చెడు అనేది పాయిజన్ బాటిల్ అసలు ఉంటుంది, తొందరగా ఎక్కుతుంది. అదే మంచి వెళ్ళాలి అనుకుంటే కొంత టైం పడుతుంది.